కళ్యాణ్ రామ్ ఇంటికి వెళ్ళి బర్త్డే విషెస్ ని చెప్పారట నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ బర్త్డే అని తెలిసి మరి కళ్యాణ్ రామ్ ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు అందించినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. సో ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్డే కావడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం అయితే సెన్సేషనల్ గా మారుతోంది. సో డెవిల్ మూవీకి సంబంధించినటువంటి మరియు విషయాలతో మన ముందుకి రాబోతున్నారు. సో డెవిల్ టీజర్ అయితే ప్రస్తుతం ఆదిరిపోయింది అని చెప్పొచ్చు. సో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించబోతున్నారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన కథలను ఎంచుకో చేసుకుంటున్నారు. కొత్త ఐడియాలతో వస్తున్న యువ దర్శకులను ప్రోత్సహిస్తారు. ఇందులో భాగంగానే బింబిసార్ అనే ఫ్యాంటసీ మూవీ చేసి సక్సెస్ చేశారు. అయితే ఈ క్రమంలో చేసిన మరో ప్రయోగం ఆమె కోసం మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం ప్రేక్షకులకి మరొక వైవిధ్యమైనటువంటి తెలుగు సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేటువంటి ట్యాగ్ లైన్ తో డెవిల్ అనే సినిమాతో వస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. బింబిసారంలో ఆల్రెడీ తనతో నటించింది కదా. ఇప్పటికే విడుదలైన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ టైటిల్స్ ఆకట్టుకుంది. మరి ఫస్ట్ ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా డెవిల్ గ్లిమ్స్ విడుదల చేయగా టీజర్లోని విజువల్స్, నేపథ్య సంగీతం, కళ్యాణ్ రామ్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ స్పెషల్గా ఉంది. ఇండియాకు స్వాతంత్రం రావడానికి ముందు జరిగిన కథగా డెవిల్ని అయితే తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా దీనిని దేవాంశ్ నామ సమర్పణలో అభిషేక్ పిక్చర్ బ్యానర్పై అభిషేక్ నామ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. సో అలాగే నందమూరి బాలకృష్ణ కూడా మరి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా మరి సోషల్ మీడియా ద్వారా విషెస్ అందించడమే కాకుండా ఇంటికి వెళ్ళి విషెస్ని అందించిన విషయాలైతే సెన్సేషన్ అవుతోంది.